ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని జస్టిస్ ఎంకే నాగపాల్ బెంచ్ ను కోరారు ఈడీ అధికారులు. కవిత విషయంలో అవసరమైన అన్ని ఆధారాలను సేకరించామని, ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై వెల్లడించిన అంశాలు కవిత విషయంలో అత్యంత కీలకమని కోర్టుకు తెలిపారు ఈడీ అధికారులు. అయితే తన అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు ఎమ్మెల్సీ కవిత. అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ వేయనున్నారు. అలాగే ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. Thank you.